Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. BJP ki YCP adiripoye debba, Kamalam party ki kotta tension. Pradhani Modi Visakha paryatana kararayindi. Ide samayamlo kotta rajakeeyam teramedaku vachindi. Ee nela 11na Visakha cherukonunna pradhani aa ratri akkade basa cheyinunnaru. 12వ తేదీన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాలనుకున్నారు. ఇటు ఏపీ ప్రభుత్వ ప్రధాని పర్యటన షెడ్యూల్కు అనుగుణంగా ఏర్పాటు చేస్తుంది. అధికారులు సమీక్షలు కొనసాగిస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా జిల్లా అధికారులతో ప్రధాన పర్యటనపై చర్చించారు. బహిరంగ సభకు కనీసం 100,000 మంది వస్తారని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధాని సభకు ప్రభుత్వం ఏర్పాట్లు. ఈ భేటీకి వాల్తేరు రైల్వే డివిజన్ మేనేజర్ను కూడా ఆహ్వానించారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రధాని నగరానికి వస్తున్నారనే సమాచారం విశాఖ బీజేపీ నేతలకు అందింది. 11వ తేదీ రాత్రి ప్రధాని వస్తారని, ఆ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించాలని మాత్రమే బీజేపీ నేతలకు వర్తమానం అందింది. సభ జన సమీకరణ గురించి చెప్పలేదు. 12వ తేదీన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారని, అందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సాధారణంగా ప్రధాని వస్తే ఆయన సభకు జన సమీకరణ చేయాల్సిన బాధ్యత ఆయన పార్టీ బీజేపీది. గతంలో అలాగే వస్తే ఇప్పుడు వైసీపీ జన సమీకరణ ప్రయత్నాలు చేస్తుంది. ఇది బీజేపీ నేతలకు అంతు చిక్కడం లేదు. ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ అధికారికంగా ఖరారయ్యింది. బీజేపీ నేతలకు లేని క్లారిటీ ఈ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో భాగంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిపాలనా భవనానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఇదే అంశం బీజేపీ నేతలకు సమస్యగా మారుతుంది. ప్రధాని పర్యటన పైన బీజేపీ కోర్ కమిటీ సమావేశమయ్యింది. ఇప్పుడు రైల్వే జోన్కు ప్రధాని శంకుస్థాపన చేస్తే జోన్ క్రెడిట్ వైసీపీ ఖాతాలోకి వెళుతుందనే అభిప్రాయం బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు పైన రాష్ట్ర విభజన సమయం నుంచి అనేక తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుచేత ఏర్పాటు ఉద్దేశం లేదని రైల్వే బోర్డు చైర్మన్ ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో చెప్పారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో రైల్వే మంత్రి వైష్ణవ్ అదేమీ లేదన్నారు. విశాఖలో ప్రధాని పర్యటన వేళ ఎప్పటిలాగే డిపిఆర్ పరిశీలనలో ఉందని చెప్పారు. ఇప్పుడు సీఎం జగన్ హయాంలో ప్రధాని కొత్తగా రైల్వే జోన్కు శంకుస్థాపన చేయటం ద్వారా రాజకీయంగా ఆ క్రెడిట్ సీఎంకు వెళుతుందని టీడీపీ బీజేపీ నేతల వాదనగా ఉంది. దీంతో రైల్వే జోన్ పరిపాలన భవనానికి శంకుస్థాపన కార్యక్రమం తొలగిస్తే బాగుంటుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అదే విషయం పార్టీ ఢిల్లీ నేతలకు నివేదించారు. కానీ ఇప్పుడు ప్రధాని షెడ్యూల్లో ఖరారైన కార్యక్రమం తొలగిస్తే ఇప్పటికే వివాదాస్పదంగా మారడంతో ఈ కార్యక్రమం తొలగించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీని ద్వారా వైసీపీ ఢిల్లీ కేంద్రంగా పక్కా వ్యూహాత్మకంగా ఈ పర్యటన విషయంలో వ్యవహరించినట్లు స్పష్టమవుతుంది.